నల్గొండ జిల్లాలోని శిథిలావస్థకు చేరిన భవనాలు వర్షాలు పడుతూ ఉండడంతో కూలిపోయే స్థితికి చేరాయి. ఆ భవనాల్లో ఉండే ప్రజలతో పాటు పరిసరాల్లో ఉండేవారు సైతం బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. వానాకాలం సీజన్లో ఇళ్లు కూలి పలువురు దుర్మరణం చెందుతున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పాత భవనాలు ఖాళీ చేయాలని మున్సిపాలిటీ అధికారులు నోటీసులు జారీ చేసినా పూర్తి స్థాయిలో అమలయ్యే పరిస్థితి లేదు. నల్గొండ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో శిథిలావస్థ భవనాలతో ఉండే ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. మొత్తం ఎప్పుడు కురుస్తుందో ఎప్పుడు కూలుతుందో అన్న భయంతో ఆ శిథిలావస్థ భవనాల్లో ఉండేటువంటి ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. వాటి పక్కన ఉన్నటువంటి ఇళ్ళవారు సైతం కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన నల్గొండలోని డిఈఓ ఆఫీసు పక్క ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్నాము. ఇది ఆ మున్సిపాలిటీకి సంబంధించి, ఫుట్పాత్ బిజినెస్ సంబంధించి దాదాపుగా 87 మందికి సంబంధించిన షట్టర్లు అయితే ఇవి. వీటిలో ఫుట్పాత్ చేసుకుంటూ జీవనం సాగిస్తే వారంతా కూడా ఇందులో ఉంటున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో మొత్తం కూడా భవనాలు శిథిలావస్థలకు చేరిన మొత్తం ఎక్కడెక్కడ పెచ్చులు ఊడిపోయి వర్షం వస్తే కూలడానికి, గట్టి గాలి దుమారం వస్తే కూలడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇందులోనే ఇబ్బంది గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇందులోనే కొంతమంది అయితే మనం ఉండడానికి కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కేవలం నల్గొండ పట్టణంతో పాటు ఇప్పటికే అధికారులు కూడా ఆ మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు శిథిలావస్థ భవనాలకు చేరినటువంటి ఇళ్లకు సంబంధించి వాటిని ఖాళీ చేయాలని చెప్పేసి ఆ నోటీసులు కూడా అందజేసిన పరిస్థితి ఉంది. ఒక నల్గొండలోనే 70కి పైగా ఇళ్లకు నోటీసులు అయితే అందజేశారు. ఇక మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 100ల సంఖ్యలో కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి శిథిల భవనాలు ఉన్నాయి. నాకు నల్గొండ పట్టణంలోనే పాత బస్తీ, మాన్యం చెలక, అక్కచెల్మ, శ్రీకృష్ణ నగర్తో పాటు బీటీఎస్లో 28 ప్రమాదకరంగా గుర్తించి గత నెల రోజుల క్రితమే నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కూడా రాజకీయ జోక్యం నేపథ్యం ఎవరు కూడా ఇల్లు ఖాళీ చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా దేవరకొండలో 35, అదేవిధంగా నరకడపల్లిలో 200, సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున 100ల సంఖ్యలో శిథిలావస్థ భవనాలు చేరుకున్నాయి. ఒకసారి వీరితో మాట్లాడే ప్రతి ఎంతకాలం అవుతుంది ఇల్లు ఉండబట్టి ఎట్లా ఉంది బిల్డింగ్? ఇరుస్తుంది, వానస్తే మొత్తం ఆగమాగం అవుతుంది, దోమలు ఈగలు మొత్తం. నేను 1.5 సంవత్సరం అవుతుంది. అయితే గతంలో చూసుకున్నట్టయితే ఇప్పటికే మున్సిపాలిటీ అధికారులు ఆ నోటీసులు కూడా జారీ చేశారు. శిథిలావస్థ భవనాలు ఉన్నటువంటి వారందరూ కూడా ఖాళీ చేయాలని అయితే ఆ నోటీసులు చేశారు. గత 2022 నల్గొండలోని పద్మానగర్ కాలనీలో శిథిలావస్థ ఉన్నటువంటి భవనంలో ఒక్కసారి కూర్చుంటే వర్షానికి తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా మృత్యువాత పడ్డారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా నాగారంలో గత ఏడాది ఇదే వానాకాలం సీజన్లో గోడకూలి, ఇల్లు గోడకూలి ముగ్గురు కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. అయితే శిథిలావస్థలు చేరినటువంటి ఈ భవనాలతో వర్షం రావడంతో ఆ శిథిల భవనాల్లో ఉండేవారైతే ప్రమాదానికి గురయ్యే అవకాశం అయితే ఉంది. అయితే భవనాల పక్కమెట్టి ఉన్న స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఒకసారి వీరితో మాట్లాడే ప్రతి ఎట్లా ఉందమ్మ దీంట్లో ఉంటుంది కదా వర్షం వస్తే ఎట్లా ఉంది? కురుస్తూనే ఉంది సార్. ఇది ఎంతకాలం నిల్వ ఉంది? 10 సంవత్సరాలు అవుతుంది కురుస్తూనే ఉన్నాయి. మరి కొద్దిగా మంచిగా చేపిస్తే బాగుంటుంది. 10 సంవత్సరాలు అవుతుందా? ఎంతమంది ఉంటుంది అసలు ఈ షట్టర్లలో? అందరా మేము ఇక బాట మీద పని చేసుకుంటారు, సామాన్ అంతా చేసుకుంటారు. ఎవరు షట్టర్లు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మేము స్థిరంగా మేము ఇళ్ళనే ఉంటున్నాం. కానీ మాకు ఇల్లు లేదు. ఇల్లు నాకుంది ఉంది కానీ ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇల్లు నాకుంది కానీ జర మా పిల్లలు పెద్దగారు ఓన్ జవాలు ఆడారు, నన్ను ఎల్లగొచ్చారు, నేను ఇంట్లో ఉంటున్నా. ఇక నా మనోళ్ళు, నా కొడుకులు వాళ్ళు ఇల్లు వాళ్ళు ఉంటారు, నన్ను ఎల్లగొచ్చారు, నేను ఇంట్లో ఉంటున్నా. చెప్పమ్మ ఎంతకాలం ఇక్కడ ఉండబట్టి ఎట్లా ఉంది దీంట్లో? 10 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా వర్షం వస్తే ఎట్లా ఉంది? అట్లే కారుతుంది, పురుస్తుంది, పొట్టుకు పెడుతుంది. మరి పాత పడ్డ భవనంలో ఉంటే ప్రమాదమే కదా. ప్రమాదం, మరి ఏం చేద్దాం? మరి మీ దయ, దేవుని దయ. మాదేముంది సార్, మాదేమైనా ఉందా? మీరు ఎట్లా ఆడ ఉండమంటే మేము ఆడ ఉంటాం. మాదేం లేదు. అడవిలో ఉండమంటే అడవి ఉంటాం, ఊళ్ళో ఉండమంటే ఊళ్ళో ఉంటాం. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా శిథిలావస్థ భవనాలు చేరినటువంటి ఇళ్లకు మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కానీ రాజకీయ జోక్యంతో పాటు అదేవిధంగా కొంతమంది ఖాళీ చేయకపోవడంతో వర్షాకాలం సీజన్లో ప్రమాదాలు అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో న్యూస్ మల్లికార్జున్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నల్గొండ.